బ్రేకింగ్ న్యూస్. మంత్రి కొడాలి నానిపై ఎస్సీసీ నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఎస్సీసీ పేర్కొంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు క్లాజ్ 1, క్లాజ్ 4 కింద ఎన్నికల కమిషన్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మంత్రి కొడాలి నాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. ఆయనపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నిమ్మగడ్డ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఎస్సీసీ ఆదేశాలపై కొడాలి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మంత్రి కొడాలి నాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. ఆయనపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ నిమ్మగడ్డ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎస్సీసీ ఆదేశాలపై కొడాలి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మంత్రి కొడాలి నాని ఎన్నికల నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. ఆయనపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నిమ్మగడ్డ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఎస్సీసీ ఆదేశాలపై కొడాలి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇది అంశంకి సంబంధించి అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవరాల్గా ఎస్సీసీకి అలాగే కొడాలి నానికి మధ్య వారు కంటిన్యూ అవుతూ వస్తుంది, వారు కూడా ముదురుతూ వస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, మొత్తం మీద చూసుకుంటే కనుక ఎస్సీసీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం, ఎస్సీసీ వర్సెస్ ముఖ్యమంత్రి, ఎస్సీసీ వర్సెస్ ఏపీ వరుస కేబినెట్ మంత్రులు, ఈ వివాదం గడిచిన కొంతకాలంగా ఏపీలో చెలరేగిపోతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మొదట్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ, ఆ తర్వాత కొడాలి నాని, నిన్న మొన్న చూసుకుంటే జోగి రమేష్, ఇట్లా వరుసగా వైసీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల కమిషనర్పై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ తెచ్చుకోవటం, ఆ తర్వాత తాము చెప్పిందే వేదంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తాజాగా ఏదైతే మంత్రి కొడాలి నాని నిన్న ఉదయం ఎస్సీసీపై ప్రెస్ మీట్ పెట్టి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుని వెంటనే ఎస్సీసీ పరిశీలన జరిపి సాయంకాలం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే
నాని ఇచ్చిన వివరణ పట్ల కూడా ఎస్సీసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే అతనిపై 502, 505, 506, 1, 506 కింద కూడా కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబుకు కూడా ఎన్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టు కూడా ఆశ్రయించారు, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి. మొత్తం మీద చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించిన నేతలు మంత్రులు ఇష్టానుసారంగా ఎస్సీసీపై నోరు పారేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. రాజ్యాంగ వద్దలో పదవి ఉన్న వ్యక్తిపై ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఆ తర్వాత కోర్టుకెళ్తున్న పరిస్థితి ఏపీలో వరుసగా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఒకటి కాదు, రెండోది కాదు, ఐదో సంఘటన ఏపీలో జరుగుతుంది. తర్వాత వీరంతా ప్రకటనలు అలాగే ఇష్టానుసారంగా మాట్లాడటం, మీడియా సమావేశాలు నిర్వహించడం, వైసీపీకి వ్యతిరేకంగా వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ పోటీ చేసిన నామినేషన్ వేసిన వారికి సంక్షేమ కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని చెప్పి ఒకవైపు బహిరంగంగానే బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ఎస్సీసీ నోటీసులు జారీ చేస్తున్నారు, షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జలు మాత్రం ఇవన్నింటినీ ఏమీ పట్టనట్టు, ఈ పెద్ద ఇష్యూలే కాదని చెప్పి సాయంకాలం పూట ప్రెస్ మీట్ పెట్టి వీటిని ఖండించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు తప్ప, కానీ వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి, ఏదైతే ప్రజానీకానికి సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ, ఏదైతే న్యాయ విభాగానికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైతే ఒక వ్యవస్థకి సంబంధించి వ్యవహరిస్తున్న తీరుని పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ వైసీపీ నేతలు మంత్రులు మాత్రం వ్యవహరిస్తున్న తీరు మాత్రం రాజ్యాంగబద్ధానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కార్తీక్. అండ్ శివ, నిన్న ఏదైతే కొడాలి నాని మాట్లాడారు దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి నిమ్మగడ్డ చెప్పారు. సో దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు, కానీ ఇక్కడ నిమ్మగడ్డ ఒక వ్యాఖ్య చేశారు. సో ఆయన వివరణలు ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనిపించట్లేదు అంటే ఇంకేదో సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఈ వివాదం అంతా కూడా ఇంకెంతకాలం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అంటే, ఇక్కడ ఎస్సీసీని తప్పుబడుతూ ఆయన వ్యాఖ్యలించిన మాట వాస్తవం. అయితే ఎస్సీసీకి కొడాలి నాని వివరణ ఇచ్చారు, తనకి ఎస్సీసీ అంటే గౌరవం ఉంది, నేను మాట్లాడిన భాషని ఎస్సీసీ ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు, ఇది వేరే రకం కాకుండా పాజిటివ్గా ఆలోచించినట్లయితే కనుక ఖచ్చితంగా నా తప్పేది ఉండదు అని చెప్పి కొడాలి నాని ఇచ్చిన వివరణలో ఉంది. సో ఇక్కడ పాజిటివ్గా ఆలోచించలేదు, ఇంకో రకంగా ఆలోచిస్తున్నారని చెప్పి కూడా మాట్లాడటాన్ని, ఆయన లేఖలో వివరణించే ప్రయత్నాన్ని కూడా ఎస్సీసీ మరోసారి తప్పు పెట్టారు. ఎందుకంటే ఎస్సీసీ ఏదైతే ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్కి సంబంధించి కులంకుశంగా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిపై ఉంది. నాను ఏదైతే ఎస్సీసీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తిగా రాజ్యాంగం లోబడే చేశాను, ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పి వివరణిస్తే సరిపోయేది, కానీ ఎస్సీసీకి సంబంధించి మరో రకంగా ఆలోచన చేశారు, అందుకే తప్పుపట్టారనే చెప్పి వివరణించిన నేపథ్యంలోనే ఎస్సీసీ తన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. వెంటనే అతనిపై చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మంత్రి కొడాలి నాని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద చూసుకుంటే హౌస్ మోషన్ పిటిషన్ దాకా హైకోర్టులో ఏదైతే మొన్న పెద్దిరెడ్డి నిన్న జోగి రమేష్కి వచ్చిన తీర్పులను బేస్ చేసుకుని, ఆర్డర్ కాపీలు బేస్ చేసుకునే మంత్రి కొడాలి నాని కూడా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇతనికి సంబంధించి అదేవిధంగా తీర్పు వస్తుందా, మీడియాతో మాట్లాడాలని వస్తుందా, లేకపోతే ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలానా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకొని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిజంగా పోలీసులు ఆదేశాలు జారీ చేస్తారా, లేకపోతే కోర్టు ఏదైతే ఎస్సీసీ ఇచ్చిన క్రిమినల్ చర్యలకు సంబంధించి సెక్షన్లకు సంబంధించి కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు హైకోర్టు కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చేయని పక్షంలో ఖచ్చితంగా దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళే ఆలోచనలో కూడా ఎస్సీసీ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్సీసీపై వివాదాస్పదాలు వ్యాఖ్యలు చేస్తున్నారు, వ్యాఖ్యలు చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళి మళ్ళీ కోర్టులో ఆర్డర్ తెచ్చుకోవటం, ఆ తర్వాత ఇంకొకరు ఇట్లా వరుసగా ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా కొనసాగుతుంది, కానీ ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో వచ్చిన తీర్పును బేస్ చేసుకుని డివిజన్ బెంచ్కి వెళ్ళే ఆలోచనలో కూడా ఎస్సీసీ ఉన్నారు. అయితే మరికొద్దిసేపట్లో కొడాలి నాని వేసిన హౌస్ మోషన్ పిటిషన్కి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంది కార్తీక్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివా.